మన దేవుడు ఎవరంటే ఆరోగ్య ప్రదాత. ఎవరు చెప్పండి? ఆయన ఆరోగ్య ప్రదాత, ఆయన పరమ వైద్యుడు. మన దేవుడు అన్ని రకాల రోగములు బాగు చేయగలిగిన దేవుడు ఆయన. అయితే మనం చేయవలసిన ఒకటే, దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన ప్రతిమలాడుకోవాలి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎక్కడికి వెళ్ళిందండి? ఆమె ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుందా? ఏం చేసింది చెప్పండి? ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళిందా లేదా? దేవుని దగ్గరికి వెళ్ళి ఆమె అనుకున్నది, మనసులో అనుకుంది, నా దేవుని వస్త్రపు చెంగు ముట్టుకుని నేను బాగుపడతాను. ఒక విశ్వాసం, ఒక నమ్మకం. నా దేవుని ప్రేర మందిరంలో స్వస్థత నిత్యంగా జరుగుతుందండి. స్వస్థత జరగకపోవడం ఎందుకు? స్వస్థత కలగట్లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నా, గ్రహించలేకపోతున్నారు. నా దేవుని పిల్లరా, మన దేవుడు స్వస్థతను కలుగజేసే దేవుడు. స్తోత్రం చెబుదాం. మందిరంలో సర్వ రోగ నివారణ జరుగుతుంది.